నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ దత్తానుగ్రహం కార్యక్రమానికి స్వాగతం మానవ జీవితంలో ఎన్నో సమస్యలు ఎన్నో సందేహాలు వాటిలో కొన్నింటిని మనకు వివరించడానికి ఉన్నారు డాక్టర్ లక్ష్మీకాంత శర్మ గారు గురుగారు నమస్కారం గురువుగారు పూర్వజన్మలో మనం చేసుకున్న పాపపుణ్యాలను బట్టే ఈ జన్మలో మన లైఫ్ అనేది నిర్ధారణ అవుతుంది అని అంటారు అంటే పూర్వజన్మలో చేసుకున్న పాపాలు ఈ జన్మలో మనల్ని వేధిస్తాయా ఈ వీడియో చూసేటటువంటి అందరికీ కూడా దత్తాశిష్యులు ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ గత జన్మ స్థితిగతులు ఖచ్చితంగా మనిషికి హండ్రెడ్ పర్సెంట్ వెంటాడుతాయి రెండవది గత జన్మలో కొంత వ్యక్తులు మారడానికి కూడా మనం చెప్పిన మాటలు ఉన్నాయమ్మా ఇప్పుడు దుర్మార్గంగా మనిషి యొక్క ఆలోచన కలగకూడదు అంటే అరే గత జన్మలో పాపం చేయబట్టే ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నావురా అన్నప్పుడు ఏమవుతుంది ఈ జన్మలో జాగ్రత్తగా ఉంటాడు ఇది కూడా పాయింట్ మీరు గత జన్మలో ఎవ్వరికి అన్నం పెట్టలే వాళ్ళ వీడికి అన్నం లేదంటే ఈ జన్మలో వాడికి వచ్చిన దాంట్లో కొంత దానం చేస్తాడు అంటే అతనిలో చైతన్యం వస్తుంది అతనిలో మార్పు వస్తుంది అతను క్రూరత్వానికి గురవ్వకుండా ఉంటాడు పాయింట్ నెంబర్ వన్ రెండవది గత జన్మ యోగం ఉంది గరుడ పురాణం చెప్పింది భగవద్గీత చెప్పింది అండ్ ఆస్ట్రాలజీ పరంగా వ్యయస్థానము యొక్క స్థితిగతులు చెప్పాయి మనకు అలా గత జన్మ యొక్క యోగము హండ్రెడ్ పర్సెంట్ మనిషిని రూల్ చేస్తుంది గత జన్మ యొక్క పాపము హండ్రెడ్ పర్సెంట్ మనిషికి కష్టాలను తెచ్చిపెడుతుంది నో డౌట్ ఎట్ ఆల్ పూర్వజన్మ పుణ్యము పాపము చేతనే మనము ఈ జన్మలో ఎలా రూల్ చేస్తాం ఎలా మనం యోగాన్ని అనుభవిస్తాం అన్నది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ డిసైడ్ అయి ఉంటుంది ఇప్పుడు మీరు యాంకరింగ్ చేస్తున్నారు మీలాగా ఒక యాభై మంది మీకు తెలిసిన యాంకర్స్ ఉంటారు బట్ ఒకళ్ళు మాత్రమే హైలైట్ అవుతారు లేదా ఇద్దరు అంటే వాళ్ళ కెరియర్లో వాళ్ళ పుణ్యం పూర్వపుణ్యం వాళ్ళని ఖచ్చితంగా ఫాలో అవుతూ పుష్ చేస్తూ వాళ్ళని హైలైట్ చేస్తూ ఉంటుంది నో డౌట్ ఎట్ అలా అంతెందుకు ఛానల్స్ తీసుకోండి వంద ఛానల్ ఉంటే ఒక ఛానల్ టాప్ రేటింగ్లో ఉంటుంది అలా ఆ యజమాన్ని బట్టి ఉంటుంది ఆ యజమాని యోగాన్ని బట్టి ఉంటుంది ఇలాగే యాంకర్ ఉంటుంది యాంకర్ కెరియర్ తన యోగము తన జాతకం ఉంటుంది అలా ప్రతి పర్సన్ మనం అందరం ఒకేలా ఆలోచిస్తున్నాం ఒకేలా పరిగెత్తుతున్నాం బట్ ఒక్కడే ఎందుకు గెలుపుని పొందుతున్నాడు అంటే అతని తెలివితేటలు ఒక్కటే కాదు అతని అదృష్టం కూడా ఆ అదృష్టం అంటే ఏంటి పూర్వజన్మ పుణ్యం అదృష్టం అంటే ఫలానా చెట్టులోనో పలానా రూపంలోనూ ఉండదు పూర్వజన్మ పుణ్యం నిన్ను ఫాలో అవుతూ నీకు యోగాన్ని ఇస్తుంది అంతెందుకు టాప్ ర్యాంకర్ ఉన్నారు నా స్నేహితుడు టాప్ ర్యాంకర్ నా నేను ఫోర్త్ ర్యాంక్ నేను ఓపెన్గా చెప్తున్నాను అతను ఎప్పుడు ఫస్టే బట్ వాడి సంపాదనకి నా సంపాదనకి చాలా చాలా తేడా ఉంది అతను ఉండే పొజిషన్ నా పొజిషన్ చాలా తేడా ఉంది అలా ఎవరి పుణ్యం ఎవరి యోగం అలా వారిని పూర్వజన్మ పుణ్యం అతనికి ఎలా ఉంది దాన్ని బట్టి అతను ఈ జన్మలో ఇప్పుడు ఉన్నటువంటి స్టేటస్ని అనుభవిస్తున్నాడు నేను చేసుకున్న పుణ్య పాపాలు నన్ను ఈ విధంగా నన్ను ఈ స్టేటస్ని ఈ యోగాన్ని నన్ను అనుభవించేలా చేస్తున్నాయి నేను దాన్ని ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నమ్మటమే కాదు శాస్త్రపరంగా ఉంది అన్నది కూడా నేను వాదిస్తాను పూర్వపుణ్యం చేత అయినా మనం చెప్పే మాటల వల్ల ఇతరులకు మంచే కదమ్మా ఏం చెప్పారు పూర్వంలో నువ్వేదో పాపం చేశావురా ఈ జన్మలోనైనా జాగ్రత్తగా ఉండవయా అన్నారు అది మంచికే తర్వాత పూర్వంలో నువ్వు పూర్వజన్మలో నీ జాతకాన్ని బట్టి నువ్వు ముగ్గురు అమ్మాయిలకు ఇబ్బంది పెట్టావు అందుకే ఈ జన్మలో నీకు అమ్మాయిలు పుట్టి అమ్మాయిల ద్వారా నువ్వు కష్టాలు అనుభవిస్తున్నావు పుట్టడం వల్ల కాదు అమ్మాయిలు ఇబ్బంది పెట్టడం అమ్మాయిలు చెప్పిన మాట వినకపోవటం అమ్మాయిలకు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి విపరీతంగా ఖర్చు అవ్వటం అలా రకరకాల రీజన్స్ చెప్తూ ఉంటారు కదా ఆ రీజన్స్ అన్నీ కూడా నిన్ను హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా ఉంటాయి నువ్వు మారడానికి నువ్వు సక్సెస్ అవ్వడానికే ఉంటాయి తప్ప ఎక్కడా నీకు మైనస్ని తెచ్చే ఉండవే కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ వాటిని మనం నమ్మొచ్చు వాటి ప్రభావము వాటి యోగము వాటి అవయోగము మన మన పైన ఈ జన్మలో ఉంటుంది అండ్ ఈ జన్మలో చేసిన పుణ్య పాపాలు నెక్స్ట్ జన్మకు కూడా ఎఫెక్ట్ అవుతాయి నువ్వు తర్వాత జన్మ మానవ జన్మెతావా గరుడ పురాణమే ప్రత్యక్ష సాక్ష్యం లక్ష్మీకాంత్ శర్మ గాదివాల ప్రత్యక్ష సాక్ష్యం గరుడ పురాణం నువ్వు నెక్స్ట్ జన్మ ఏదెత్తుతావు నీకు ఎటువంటి స్థితిగతులను నువ్వు పొందుతావు అన్నది నువ్వు చేసే పాపాన్ని బట్టి చేసే పుణ్యాన్ని బట్టి నీకు హండ్రెడ్ పర్సెంట్ అక్కడ లిఖితమై ఉంది తప్పకుండా పూర్వపుణ్యం హండ్రెడ్ పర్సెంట్ మనల్ని కాపాడుతుంది నో డౌట్ అంటే మధ్యలో కర్మ అంటే ఏంటి అంటే మన కర్మ ఇలా కర్మ అంటే మనం చేసుకునేవే ఇప్పుడు మీరు ఫార్టీ వన్ డేస్ దీక్ష ఉన్నారు దీక్ష చేశారు దీక్షలో కొన్ని భంగం ఒక అమ్మాయి ఏదో వెళ్తుందో అమ్మాయిని చూసావు చెడు దృష్టితో అది దీక్ష భంగం కాదా దీక్ష చేస్తున్నావు పర్ఫెక్ట్గా చేసావు అది నీకు ఫలించింది కర్మ ఫలితం అంటారు అంటే నువ్వు చేసేటటువంటి క్రియనే కర్మ అంటే నువ్వు హోమం చేసావు కర్మ నువ్వు ఒక దీక్ష చేసావు కర్మ లేదంటే నువ్వు ఒక మాల వేసుకున్నావు కర్మ అది నువ్వు సక్సెస్ చేసావా నువ్వు మాల వేసుకొని ఒక ఒక ఆయన చాలా స్టైల్గా నేను చూశాను నీ స్వామి శరణం అంటే ఒక బూత్ని అంటాను ఒకవేళ మాలలో లేకపోతే నీ పని అంటే అసలు నీకు అలా ఆ కోపం ఎందుకు వస్తుంది మాల వేసుకున్నప్పుడు అంటే నువ్వు ఆ దీక్షను సరిగా చేయట్లేదు అనే అర్థం జస్ట్ ఫార్మాలిటీ కోసం నిన్ను ఏదో దీక్ష చేసుకుంటే నువ్వు అయ్యప్ప స్వామి మాల వేసుకుంటే ప్రతి సంవత్సరం అలా వేసుకుంటే నిన్ను ఆ దేవుడు కాపాడతాడని నీ నువ్వు ఒక నమ్మకంలో ఉండి తప్ప దేవుడి పైన భక్తి కాదు స్వామి శరణం అని ఇట్లా చేయలేపుతూ ఉంటారు అంటే నీ ఆలోచన మారలేదు నీ నడవిక మారలేదు నీ ప్రవర్తన మారలేదు జస్ట్ నీ డ్రెస్ మారిందంతే నువ్వు బ్లాక్ డ్రెస్ వేసుకున్నావు రెండు మాలలు ఎనఫ్ నాకు స్వామి నన్ను కాపాడుతాడని ఒక నమ్మకంతో జర్నీని కొనసాగిస్తున్నావు తప్ప నువ్వు నీ ధర్మంగా నువ్వేం చేస్తున్నావు అన్నది ఎక్కడ నీకు నువ్వు ఆలోచించుకోలే ఏ రోజు కూడా దట్స్ వై అందుకోసమే కర్మని సరిగా ఫాలో అవ్వాలి కర్మని ఆచరించాలి నీ మన నిష్టలతో ఉండాలి నీ కోసం పరమభక్తితో ఆ భగవంతుణ్ణి నీలో ఐక్యం చేసుకొని నువ్వు చేయాలి ఏ పూజ అయినా ఏ దీక్ష అయినా అది కర్మ అంటే అమ్మా Jai Guru Datta